సంచలనం కలిగిస్తున్న నెల్లూరు జిల్లా క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధరెడ్డిలను ఈ కేసులో విచారణ చేయనున్నారు. మరికొందరు ప్రజాప్రతినిధులకు కేసుతో సంబంధాలున్నాయని, కొంత సమయం తీసుకుని వారికి కూడా నోటీసులు ఇచ్చే పనిలో పోలీసులు ఉన్నారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా క్రికెట్ కేసు కీలక మలుపు తిరిగింది. 20 రోజులుగా సంచలనం రేకెత్తిస్తున్న ఈ కేసులో ముఖ్యుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాజకీయ నాయకుల పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధరెడ్డిలకు నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు రావాలని కోరారు. ఇద్దరు ఎమ్మెల్యేలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎగ్జామినేషన్ కోసం, వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమున్నాయన్న దానికోసం వెళ్ళడం జరిగింది. మిగిలిన మనం ఎగ్జామిన్ చేస్తాం చెప్పగలుగుతాం. ఎల్లుండి 22వ తారీఖున అడిషనల్ స్పీకర్ ఎగ్జామిన్ చేస్తారు. మన నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే. నెల్లూరుతో పాటు కావలి, వింజమూరు, ఆత్మకూరు, కలువాయి, కొవ్వూరు, పొదలకూరు, గూడూరు ప్రధాన ప్రాంతాల్లో కోట్లాది రూపాయల క్రికెట్ బెట్టింగ్ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేసులో 240 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో కీలకంగా ఉన్న 9 మంది బుకీలు, పంటర్లు, ఫైనాన్షియర్లు ఉన్నారు. పోలీసు అధికారులపై ఈ కేసులో చర్యలు తీసుకున్నారు. ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేయగా కొందరు సీఏలపై చర్యలు తీసుకున్నారు.